తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు సకాలంలో జీతాలు రాక ఇన్సూరెన్స్లు లేక ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ఆరోపించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సుమిత్రా నగర్లో ఆయన పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల క్రితం పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మ్యాన్ హోల్లో పడి చనిపోయిందని గుర్తు చేశారు. ఎండాకాలంలో 2 రోజుల వర్షానికి రోడ్లు నాళాలన్నీ నిండిపోయాయని, మరియు వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలందరూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కనివ్వరని తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో మరి నరేంద్ర మోడీ గారి పాలనలో కార్మికులందరూ కూడా సంతోషంగా వాళ్ళ ఇన్సూరెన్స్తో ఇన్సూరెన్స్లు అన్నీ ఈశాం అనే కార్యక్రమంతో చాలా మంచిగా చూసుకుంటుండు. కానీ మన రాష్ట్రంలో మట్టుకు ఏమీ లేదని చెప్పి కార్మికులకు ఇబ్బందికర వాతావరణం ఉంది. జీతాలు సరిగ్గా లేక, టైంకి రాక, జీతం 1వ తారీఖు 5వ తారీఖు లోపల రావాలి. ఇలా మన రాష్ట్రం దివాలా తీసి ఇలా 20 తారీఖు 15 తారీఖు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకుండా ఆర్టీసీ, నేను గడప గడపకు పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులు మాత్రం చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చెప్తా ఉన్నారు, మా పిఎఫ్లు అన్నీ కూడా పోయినాయి, మా పరిస్థితి బాగలేదు, దివాలా తీసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా రాష్ట్రం దివాలా తీసింది, కార్మికులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకటి, గడప గడపలో భాగంగా 2 రోజుల వర్షానికి, ఇది సమ్మర్, ఇది ఎండాకాలం, 2 రోజుల వర్షానికే మొత్తం రోడ్లన్నీ